ముందుగా హార్దిక్ కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్ ఆఫ్ లంబసింగి. రిలీజ్ అయిన ప్రతి చోట అద్భుతమైన టాక్ ని సొంతం చేసుకుంది. అండ్ ముందుగా ఇక్కడికి వచ్చేసిన మీడియా వారికి అండ్ వివిధ మాధ్యమాల ద్వారా వీక్షిస్తున్న ప్రేక్షకులకి అండ్ ద హోల్ టీమ్ ఆఫ్ లంబసింగి హార్ది వెల్కమ్. మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిలిం ధ్రువన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హార్ది కంగ్రాచులేషన్స్ మామా. అందరికీ నమస్కారం అండి. సో ఆల్రెడీ ముందుగానే నేను మన ప్రీ రిలీజ్లో చెప్పినట్టు చాలా ఇయర్స్ బర్త్డేస్ వచ్చాయి, వెళ్ళాయి, హ్యాపీ బర్త్డేస్ కొన్ని వచ్చాయి, బట్ హ్యాపీయెస్ట్ బర్త్డే ఈసారి ఈ ఇయర్ వచ్చింది నాకు. ఎందుకంటే 2 ఫిలిమ్స్ రిలీజ్ అయినవి, లంబసింగి రిలీజ్ అయింది అండ్ తంత్ర కూడా రిలీజ్ అయింది. అండ్ లంబసింగి ఇంత మంచి రెస్పాన్స్ వస్తుంది థియేటర్స్కి, నిన్న మేము కూడా వెళ్ళి చూసాము. వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా ఎమోషనల్ అయ్యి బయటకు వచ్చారు. ఐ కుడ్ లిటరలీ సీ టియర్స్ ఇన్ ఎవ్రీబడీస్ ఐస్ వచ్చిన వాళ్ళు. అండ్ వాళ్ళు మనస్ఫూర్తిగా వాళ్ళ అభినందనలు నాకు తెలియజేశారు. అండ్ ఇట్ వాస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్స్ ఆఫ్ లైఫ్. అండ్ టు స్టార్ట్ ఆఫ్ విత్, ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ కళ్యాణ్ కృష్ణ సార్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఫర్ గివింగ్ మీ దిస్ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. ఎందుకంటే అందరు కొత్త వాళ్ళతో తీసి కాన్సెప్ట్ ఫిల్మ్స్ అనే బ్యానర్ త్రూ ఇంతమంది టాలెంట్స్ని ఒక వేదిక దగ్గర తెచ్చి ఎంకరేజ్ చేసి అండ్ దాన్ని సక్సెస్ చేయడం అనేది అసలు మామూలు విషయం కాదు. అండ్ నవీన్ గాంధీ గారు అంతే అద్భుతమైన సపోర్ట్ ఇచ్చారనమాట త్రూఅవుట్ ద జర్నీ. నేను చాలా నేర్చుకున్నాను ఈ ఫిలింకి. స్కోర్ చేసినప్పుడు చాలా నేర్చుకున్నాను, సాంగ్స్ చేసినప్పుడు చాలా నేర్చుకున్నాను. ఎలా అయితే లంబసింగి ఫిలింలో ఒక లాస్ట్ క్లైమాక్స్లో హీరో చెప్పినట్టుగా లంబసింగి ఎన్నో ఇచ్చింది లైఫ్లో అని చెప్తాడు, అలా లంబసింగి నాకు కూడా చాలా మెమరీస్ ఇచ్చింది వర్క్ చేస్తున్న టైంలో. ఐ రిమెంబర్ ఫర్ మై లైఫ్ టైం. థ్యాంక్ యూ సో మచ్ అండి ఎవ్రీవన్. ఇప్పుడు నవీన్ గాంధీ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సో అందరికీ నమస్కారం. సో నిన్న సినిమా రిలీజ్ అయింది లంబసింగి March 15. సో కథ అనుకున్నప్పుడు రాసినప్పుడు ఏ ఫీల్తో అయితే థియేటర్ నుంచి బయటికి వస్తారని ఊహించామో సేమ్ అలాగే చూసిన ప్రేక్షకులందరూ కూడా ఒక మంచి ఫీల్ తోటి వాళ్ళు అనుకున్న ఒక బరువైన హృదయంతో బయటకు వస్తున్నారు. అది మాకు పర్సనల్గా కూడా చాలామంది షేర్ చేశారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాని ఇంత మంచి సక్సెస్ చేసినందుకు ప్రేక్షకులకి థ్యాంక్స్ చెప్పుకుంటూ, సో ఈ సినిమా స్టార్ట్ అవ్వడానికి ముఖ్య కారణం మా ప్రొడ్యూసర్ కళ్యాణ్ కృష్ణ గారు. ఆయన లేకపోతే సినిమా లేదు. సో చాలామంది కథలు రాస్తారు, తిరుగుతారు, ఇచ్చేస్తారు, కానీ ఫస్ట్ టైం నేను తన దగ్గర యాక్చువల్ వర్క్ చేయలేదు. నేనెవరు కూడా తనకు తెలీదు కళ్యాణ్ సార్కి. సో ఇలా కథలు వింటున్నారు అన్నప్పుడు నేను ఫస్ట్ టైం ఈ కథను తీసుకెళ్ళి చెప్పడం జరిగింది. చెప్పగానే చాలా బాగుంది నవీన్ కథ, చేద్దాం మనం అని చెప్పేసి ఇమ్మీడియట్గా ఎటువంటి సెకండ్ థాట్ లేకుండా ఇది చేద్దామని నాతో నాకు ఇచ్చేసి ఇమ్మీడియట్గా ఎంత ఫాస్ట్గా అయితే అంత ఫాస్ట్గా ప్రీ ప్రొడక్షన్ పనులు ఫినిష్ చేసి షూట్కి వెళ్ళడం జరిగింది. సో షూట్ తర్వాత మాకు ఒక కరోనా రావడం వల్ల చిన్న లేట్ జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఎప్పుడు కళ్యాణ్ గారికి మేము ఎప్పుడు థ్యాంక్స్ కానీ ఎప్పుడు డైరెక్ట్గా చెప్పుకోలేదు. సో థ్యాంక్ యూ సార్, ఇది ఇప్పుడు స్టేజ్ పైన పర్సనల్గా చెప్తున్నా, థ్యాంక్ యూ వెరీ మచ్. సో అలాగే ఈ సినిమాకి సినిమా చేయడం ఒకటే కాదు, ఫస్ట్ సినిమా రిలీజ్ చేయాలి, ప్రమోషన్స్ చాలా ఉంటాయి. సో ఈ సినిమా గురించి ఎప్పటికప్పుడు బాగా మాకు చూసుకుంటూ సలహాలు ఇస్తున్న మన జీకే మోహన్ సార్కి స్పెషల్ థ్యాంక్స్ అండ్ ఎంటైర్ కాన్సెప్ట్ ఫిలిమ్స్ టీంకి అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్స్. ఇకపోతే ఈ సినిమాకి మెయిన్ మేము అనుకున్నది ఏదైతే కొత్త వాళ్ళతో చేద్దాం, అంత అప్కమింగ్ వాళ్ళతో చేద్దాం అనుకున్నాం, వాళ్ళందరూ కూడా ఈవెన్ దో టెక్నీషియన్స్ దగ్గర నుంచి ఆర్టిస్టుల దగ్గర నుంచి అందరూ వెరీ గుడ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అది ఈరోజు సినిమా రిలీజ్ అయినాక వస్తున్న మెసేజ్లు కానీ సో ఇవన్నీ చూస్తున్నా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే అంత ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా ఆర్టిస్టులు అయితే సూపర్ బన్నీ, ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టరు వాళ్ళు అసలు క్యారెక్టర్లు ఒదిగిపోయారు. ఎవరు అక్కడ వాళ్ళ ఇమేజ్ కానీ వాళ్ళు ఎదిగని తెలియట్లేదు, ఆ క్యారెక్టర్సే మాట్లాడుతున్నాయని చెప్పేసి చాలామంది చెప్తున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఆర్టిస్టులందరికీ థ్యాంక్స్, ఎందుకంటే వాళ్ళకి కూడా మేము చాలా కష్టపడ్డాము. బట్ ఎనీవే వాళ్ళు ఈరోజు ఒక మంచి పేరు వచ్చింది వాళ్ళకి. అలాగే నా టీము, నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ నా మెయిన్ టెక్నీషియన్స్, ఎస్పెషలీ ఈ లవ్ స్టోరీ అనగానే మ్యూజిక్ అనేది ఇంపార్టెంట్. సో ఆ మ్యూజిక్ కోసం అని చెప్పేసి మేము సర్చింగ్లో మాకు ఒక ధ్రువన్ రూపంలో మాకు ఒకరు దొరికారు. బట్ థ్యాంక్ యూ సార్ ధ్రువన్ సార్, ఈ డిడ్ ఏ గ్రేట్ జాబ్ సార్. అందరూ కూడా రివ్యూస్ దగ్గర నుంచి అందరి దగ్గర నుంచి మ్యూజిక్కి అప్లాజ్ బాగా వస్తుంది. అండ్ మోర్ ఎవర్ మై సినిమాటోగ్రాఫర్ బుజ్జి ఈరోజు లేడు ఇక్కడ, సో తనకు కూడా థ్యాంక్స్. మా ఎడిటర్ విజయవర్ధన్, సో మా కాస్ట్యూమ్స్ ఆయేష మేడం, ఎస్పెషలీ మా ఆర్ట్ డిపార్ట్మెంట్ ఝాన్సీ అండ్ కార్తిక్. కార్తిక్ వచ్చాడు, ఝాన్సీ రాలేదు. సో వాళ్ళు కూడా చాలా బాగా కష్టపడ్డారు, ఎందుకంటే మేము టోటల్గా అవుట్డోర్లో చేసాము. ఒక 50 డేస్ అవుట్డోర్లో
అసలు ఏమీ దొరకని ప్లేస్లో చేసాం. ఎవ్రీడే ఏదో ఒక నీడ్ ఉంటుంది, ఏదో ఒక సెట్ ప్రాపర్టీ కానీ ఇది కానీ. సార్ వాళ్ళు విసిగించుకోకుండా చాలా బాగా అరేంజ్ చేశారు. అక్కడ షూటింగ్ బ్రేక్ లేకుండా ఒక్కరోజు కూడా బ్రేక్ లేదు షూటింగ్. సో దే డిడ్ గ్రేట్ జాబ్. అండ్ మై టోటల్ ఎంటైర్ యూనిట్ ఏదైతే ప్రొడక్షన్ అయితే ఏంటంటే, సో క్రేను, కెమెరా డిపార్ట్మెంటు, సో ఆల్ ద డిపార్ట్మెంట్ సపోర్ట్ తోటి మేము ఈ సినిమా అనుకున్న టైంలో ఫినిష్ చేసాం. బట్ ఈరోజు సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ రిజల్ట్ చూస్తుంటే వీఆర్ వెరీ హ్యాపీ అండ్ మేము చాలా ప్రౌడ్గా ఉన్నాం. ఎందుకంటే ఆ ఇదిలో తీసి ఒక ఫీల్ తోటి ఏదైతే అనుకున్నామో అనుకున్న దానికి రీచ్ అయ్యామని చెప్పేసి అనుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కళ్యాణ్ కృష్ణ గారికి మరొకసారి థ్యాంక్స్ చెప్తూ థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మన అందాల రాక్షసి ఆర్ హరిత ఆర్ బుట్టబొమ్మ దివి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తాను. కళ్యాణ్ గారు, మీరు వచ్చిన తర్వాత నాకు ఏలో ఏలో సాంగ్ సెట్ అంతా గుర్తొస్తుంది. మీరు వచ్చిన తర్వాతే కలొచ్చింది. ఇన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం సార్ కోసం. నేను ఫస్ట్ ఈ సినిమాకి థ్యాంక్స్ చెప్పాలన్నా లేకపోతే నేను ఏదైనా, ఫస్ట్ థింగ్ ఇస్ ఫర్ కళ్యాణ్ గారు. ఆయన నన్ను తెలుగు అమ్మాయిని సినిమాలో తీసుకోవాలని చెప్పి లంబసింగి సినిమాలో ఫస్ట్ లాంచ్ చేశారు యాజ్ అ హీరోయిన్గా. థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్ గారు ఫర్ దిస్ ఆపర్చునిటీ. చాలా ట్రై చేశాను, చాలా కష్టపడ్డాను. 3 ఇయర్స్ ముందు నేను కళ్యాణ్ గారిని కలిశాను, సార్ ఏదైనా రోల్ ఇస్తారేమో, ఏదైనా ఆపర్చునిటీ ఇస్తారేమో అని. 3 ఇయర్స్ తర్వాత అనుకుంటా, 2-3 ఇయర్స్ తర్వాత సార్ దగ్గర నుంచి కాల్ వచ్చింది. మూవీ నరేట్ చేయించి వినిపించారు. ఐ డోంట్ ఈవెన్ నో వాట్ ఇట్ వాస్ ఫర్. ఇందులో నువ్వు హీరోయిన్ అన్నారు, నేను అప్పుడు చూశాను నీ కష్టం అన్నారు. అది గుర్తు పెట్టుకొని నాకు రోల్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్ గారు. ఐఎమ్ రియలీ ఫీలింగ్ వెరీ, ఇట్స్ అన్ ఎమోషనల్ ఫీలింగ్ ఫర్ మీ. తెలుగు అమ్మాయిలకి ఆపర్చునిటీస్ ఇవ్వండి, మేము చేస్తాము. వీఆర్ ఆల్సో వర్కింగ్ హార్డ్. డ్యాన్స్ చేస్తాము, పర్ఫార్మెన్స్ చేస్తాము, గుర్తించండి. అండ్ నవీన్ సార్, మీతో ఐ హ్యాడ్ ద కంఫర్ట్ విత్ నవీన్ గారు. సినిమా చాలా బాగుందండి, చూడండి. అండ్ మిగతా వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ పాత్రలు చాలా బాగా చేశారు. అండ్ ధ్రువ్, నైస్ మ్యూజిక్ ధ్రువ్. థ్యాంక్ యూ ఎవ్రీబడి ఫర్ సపోర్టింగ్ ద సినిమా. థ్యాంక్ యూ. వీరబాబు గారు, మా భరత్ రాజ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు భరత్ రాజ్. నేను లంబసింగ్ ఫిల్మ్లో వీరబాబు అనే రోల్లో నటించాను. ఈ అవకాశం నాకు కళ్యాణ్ ఇచ్చారు. సో మ్యాజికల్గా ఈ అవకాశం నాకు వచ్చింది. ఎందుకంటే అన్నయ్య చాలా పెద్ద డైరెక్టర్, నాకు ఈ అవకాశం రాకముందు చాలాసార్లు అన్నయ్య ఫిల్మ్స్లో ట్రై చేశాను క్యారెక్టర్ కోసం. సో అవుట్ ఆఫ్ సడన్ ఈ గిఫ్ట్ అనేది వచ్చింది. దీని గురించి నేను ఎంత చెప్పినా తక్కువే యాక్చువల్లీ. సో సినిమా చూసిన వాళ్ళందరూ రివ్యూస్ వింటుంటే వీరబాబు ఈజ్ అ గ్రేట్ లవర్, వీరబాబు ఈజ్ రియలీ నైస్, అసలు దే ఆర్ రియలీ క్రయింగ్, వాళ్ళ కళ్ళు నుంచి నీళ్ళు వచ్చాయి, ఇలాంటి సీన్ వచ్చింది, అడ్మిరేషన్ టువర్డ్స్ హిజ్ లవర్, ఇవంతా చెప్తుంటే నాకు చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ ఇట్స్ అ డ్రీమ్ కమ్ ట్రూ అండ్ ఇట్స్ రియలీ అ మ్యాజికల్ మూమెంట్ ఫర్ మీ. సో కమింగ్ టు మై యాక్టర్స్, మై బ్యూటిఫుల్ యాక్టర్స్ దివి మై కోస్టార్, ఐఎమ్ రియలీ హ్యాపీ టు యాక్ట్ బిసైడ్ హర్. అనురాధ గారు, మీతో నటించడం నాకు చాలా గొప్పగా అనిపించింది. బాబాయ్, చాలా హ్యాపీగా అనిపిస్తుంది మీతో యాక్ట్ చేయడం. మీరు డైలాగ్స్ చెప్పినప్పుడు మీరు చెప్పిన మాటలు ఇవన్నీ కూడా. కిటే గారు థ్యాంక్ యూ సో మచ్. వంశీ గారు, అప్పు, ప్రమోద్, మాధవ్, ఫనీ. అండ్ ఈ మ్యూజిక్, ఈ సినిమాకి మ్యూజిక్ ఇచ్చిన ధ్రువన్ గారు, అసలు ఎక్కడికి వెళ్ళినా అవే ట్యూన్స్ వినిపిస్తున్నాయి. నా రోల్ వచ్చినప్పుడు తన హీరోయిన్కి ఎక్స్ప్రెస్ చేసే ఒక రూట్ ట్యూన్ ఉంటుంది, అది చాలా అంటే చాలా మ్యాజికల్గా, చాలా అడిక్టివ్గా ఉంటుంది. కొంచెం స్లో పాయిజన్ లాగా ఎక్కుతూనే ఉంటుంది. ఎన్నిసార్లు చూసినా మీకు చూడాలనిపిస్తూనే ఉంటుంది సినిమా. అండ్ సినిమాటోగ్రఫర్ బుజ్జి గారు, ఈ సినిమాలో మీరు చూసిన విజువల్స్ అన్నీ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. మీరు డైరెక్ట్గా లంబసింగికి వెళ్ళినా కానీ ఉండే బ్యూటీ కంటే మా సినిమాలో ఎక్కువ రికార్డ్ చేసాము. అన్ని బ్యూటిఫుల్ ఇమేజెస్ కానీ, పిక్చరస్ లొకేషన్స్ కానీ బుజ్జి గారు రికార్డ్ చేశారు. వీటన్నిటినీ అరేంజ్ చేసి గొప్పగా చూపించిన వ్యక్తి నవీన్ గాంధీ గారు, మా డైరెక్టర్.
ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టర్ని ఆయన్ని చాలా గొప్పగా చూపించారు. ఎందుకంటే స్టోరీలో మామూలుగా హీరోనే లేదంటే హీరోయిన్ సెంట్రిక్ గానే నడిచే సినిమాలు మీరు చూసుంటారు, కానీ ఈ సినిమాలో ప్రతి రోజు మీకు మీ గుండెల్ని దగ్గరగా వెళ్ళేలాగా మీ మనసులో గుర్తుండిపోయేలాగా ఉంటాయి. అండ్ ఎడిటర్ విజయవర్ధన్ గారు, అసలు ఆయన కూర్పు చాలా అంటే చాలా గొప్పగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాలో నేను హీరోగా నటించినందుకు వీరబాబు పాత్రని నేను చాలా హార్ట్ఫుల్గా మీ అందరి గుండెల్లోకి వెళ్ళేలాగా ఉంటుందని చాలా ప్రౌడ్ మూమెంట్గా నేను ఫీల్ అవుతున్నాను. అండ్ ఈ సినిమాకి అనేక 100 కోట్లు వచ్చినా అనేది నాకు తక్కువే అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన రిచ్ అవ్వడం గురించి కాదు, నాలాగా 100 మంది ఒకసారి కొత్త హీరోల్లాగా కొత్త హీరోయిన్స్ లాగా మీ అందరికీ ఎంటర్టైన్ చేయడానికి ముందుకు వస్తారని. థ్యాంక్ యూ సో మచ్ అనయ్య, ఐ లవ్ యూ సో మచ్. ఐమ్ రియలీ హ్యాపీ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. మాటలు లేవు. థ్యాంక్ యూ అనయ్య, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. ఫస్ట్ మీడియాకి థ్యాంక్స్ చెప్తున్నా, ఎందుకంటే నేను వచ్చిన రివ్యూస్ చూస్తే ఫస్ట్ సాటిస్ఫాక్షన్ ఒక మంచి సినిమా చేసాం అనే సాటిస్ఫాక్షన్, అప్రిసియేషన్, ఒక ధైర్యం, నిజంగా హ్యాపీగా అనిపించింది. థియేటర్లో ఎంతమంది ఉన్నారని నాకు ఇప్పటికీ తెలీదు, కానీ మీడియాలో చూసిన రివ్యూస్కి చాలా హ్యాపీగా అనిపించింది. సినిమా చేసి మంచి పని చేసాం, మన ప్రయత్నం సక్సెస్ అయింది, అందరూ రిజిస్టర్ చేస్తున్నారు, దీన్ని రికగ్నైజ్ చేశారనేది చాలా హ్యాపీగా అనిపించింది మీడియాకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఎ లాట్. అండ్ నేను డైరెక్టర్గా ఉండి నేను వేరే ఫ్రెండ్స్తో కలిసి సినిమా చేయడానికి కారణం ఏంటంటే, సినిమాలో ఉండే స్ట్రగుల్ బయట స్ట్రగుల్ కంటే 100 టైమ్స్ ఎక్కువ ఉంటుంది. లైఫ్లో అందరూ రిస్క్ చేయాలి, కెరీర్లో రిస్క్ ఉంటుంది, సినిమాలో 100 రెట్లు ఎక్కువ రిస్క్ ఉంటుంది. ఇక్కడికి అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు నేను పడిన స్ట్రగుల్స్ కానీ నా ఫ్రెండ్స్ పడిన స్ట్రగుల్స్ కానీ చూశాను. అందరికీ టాలెంట్ ఉంటుంది, కథ రెడీ చేసుకుని తిరుగుతూ ఉంటారు, టైం వస్తుందని వెయిట్ చేస్తూ ఉంటారు, టైం ఎప్పుడు వస్తుందో తెలీదు. 4 ఏళ్ళు అయ్యేసరికి కొత్త జనరేషన్ స్టార్ట్ అవుతుంది, వాళ్ళకి అవకాశాలు వస్తూ ఉంటాయి, వీళ్ళు ఓల్డ్గా అనిపిస్తూ ఉంటారు. ఒక పక్క ఇంటి దగ్గర నుంచి వెళ్ళి చాలా కాలం అయింది, 2 ఇయర్స్ అయిపోయింది, 3 ఇయర్స్ అయిపోయింది అంటారు. ఇక్కడ 10 ఇయర్స్ అయినా ఎటువంటి గ్రోత్ కనిపించదు. ఒక పక్కన మరి కాన్ఫిడెన్స్ ఉన్నా అందరూ నీకు ఎందుకురా ఈ పని, వెళ్ళి ఏదైనా జాబ్ చేసుకో అనే మాటలకి కన్ఫ్యూజన్లో పడి లైఫ్ అంతా నాశనం అయిపోతుందేమో అనే భయంతో, వీళ్ళు ఒక ఆశతో వెళ్ళారు హైదరాబాద్ సినిమా చేస్తారు లైఫ్ బాగుంటుందని ఎదురు చూసే పేరెంట్స్ ఇంటి దగ్గర ఉంటారు. వాళ్ళు వెనక్కి వచ్చారా అని చెప్తే పిల్లలు డిస్కరేజ్ అవుతారేమో అని వాళ్ళు. సో తెలియని చాలా స్ట్రగుల్. ఒక అసిస్టెంట్ డైరెక్టర్ హైదరాబాద్లో ఉన్నాడంటే ఇక్కడ ఆ అసిస్టెంట్ డైరెక్టర్ ఒక్కడే స్ట్రగుల్ అవ్వడం కాదు, సక్సెస్ కానీ అసిస్టెంట్ డైరెక్టర్ ఎవరైనా ఉంటే ఫ్యామిలీ అంతా స్ట్రగుల్ అవుతూనే ఉంటారు, ప్రతి నిమిషం ఆలోచిస్తూ ఉంటారు. సో ఇవన్నీ చాలా చూశాను నేను. డైరెక్షన్ ఛాన్స్, కథ చెప్తారు, సో మళ్ళీ కలుద్దామని ప్రొడ్యూసర్ అన్నప్పుడు, హీరో అన్నప్పుడు మళ్ళీ ఇమీడియట్గా కలుద్దాం అంటారు. ఇమీడియట్ అనేది 6 మంత్స్ అవ్వచ్చు, 1 ఇయర్ అవ్వచ్చు, ఎప్పుడు వస్తుందో తెలియదు. ఈ 1 ఇయర్ ఏం చేయాలో తెలియదు, ఫంక్షన్స్కి వెళ్తే ఏం చేస్తామని అడుగుతారు, అన్నీ అవాయిడ్ చేసి రూముల్లో తలుపులేసి కూర్చున్న ఎక్స్పీరియన్స్ నాకు కూడా ఉంది. సో ఇవన్నీ పడ్డా. ఇది అసిస్టెంట్ డైరెక్టర్స్కే కాదు, ఆర్టిస్ట్ కూడా అలాగే ఉంటుంది. అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు నేను డైరెక్షన్ చేయడానికి 6 ఏళ్ళు వెయిట్ చేశా, 7 ఇయర్స్ ఆల్మోస్ట్ ఎవ్రీడే, రేపే షూటింగ్, రేపే అనౌన్స్మెంట్ అనే పరిస్థితిలో 6 ఇయర్స్ 7 ఇయర్స్ వెయిట్ చేసిన తర్వాత నాగార్జున గారు నాకు అవకాశం ఇచ్చారు. సో ఆయనకి ఇప్పుడు నేను థ్యాంక్ఫుల్గా ఉంటా, ఐ లవ్ హిమ్. ఇంకొక ఎక్స్పీరియన్స్ కూడా ఉంది, నేను కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇచ్చి, కొత్త డైరెక్టర్కి ఛాన్స్ ఇచ్చి సినిమా చేయాలనే ఐడియా రావడానికి కారణం నేను పడిన స్ట్రగుల్ నుంచి వచ్చింది. అలాగే ఒక సినిమా డిసప్పాయింట్ చేస్తే చేసిన డైరెక్టర్స్ ఉన్నా కూడా సినిమా చేయాలి అని ఎందుకు అనుకున్నానంటే, నా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు, ఒక డైరెక్టర్ ఉన్నాడు ఇప్పుడు వన్ ఆఫ్ ద టాప్ డైరెక్టర్స్, తన ఫస్ట్ సినిమా ఫెయిల్ అయిన తర్వాత అతని ఫ్రెండ్ సినిమా పూజ జరిగింది, అక్కడికి నన్ను తీసుకెళ్ళాడు. అప్పుడు నేను అసిస్టెంట్ డైరెక్టర్ని, నేను నా ఫ్రెండ్ డైరెక్టర్, ఎవరైతే ఒక సినిమా డిసప్పాయింట్ చేసిన డైరెక్టర్ ఉన్నాడు, ఆ డైరెక్టర్ ఇద్దరం కలిసి ఆ ఫ్రెండ్ వేరే ఫ్రెండ్ పూజకి వెళ్ళాము. పూజ అందరూ కూర్చున్న తర్వాత అతను అన్నాడు, వాళ్ళ ఫ్రెండ్తో, పేరు చెప్పడం కరెక్ట్ కాదు, ఇద్దరు పేర్లు చెప్పట్లా, అరే అందరూ అసిస్టెంట్ డైరెక్టర్ డైరెక్ట్ అవ్వాలి ఇన్స్పిరేషన్ కోసం
రామ్ గోపాల్ వర్మ, మణిరత్నం, దాసనారాయణరావు గారు, రాఘవేంద్రరావు గారు, ఇంకా స్పీల్బర్గ్, పెద్ద 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 డైరెక్టర్ ఫోటోలు అన్నీ పెట్టుకుంటారు రూమ్ నిండా. అవన్నీ కాదురా, నీ ఫోటో పెట్టుకుంటే సరిపోద్దని డిసైడ్ అయ్యాను నేను. ఫస్ట్ సినిమా ఫ్లాప్ అయితే పరిస్థితి ఎలా ఉంటుందో, ఏ ఎంత కిందకి పోతారో తెలుసుకోవడానికి నీ ఫోటో పెట్టుకుంటే చాలు అనిపించింది, అందుకే నీ ఫోటో పెట్టుకోమని నాకు కలిసిన వాళ్ళందరికీ చెప్తున్నాను అన్నాడు. ఆ మాట అనగానే నా ఫ్రెండ్ ఎంత హట్ అయ్యాడో, అతను కళ్ళల్లో నీళ్లు తిప్పుకోలేదు తప్ప లోపల ఎంత ఏడుస్తున్నాడు నాకు తెలుసు. నేను వెంటనే అతను లాక్కొచ్చేసి అక్కడి నుంచి, ఇలాంటి ఫ్రెండ్తో ఎందుకు నువ్వు ట్రావెల్ చేస్తావని అప్పుడు అనిపించింది. ఫస్ట్ సినిమా చేయకపోతే వీళ్ళు ఏదో ఉందని అవకాశం ఇచ్చే ఛాన్స్ అయినా ఉంటుది. పొరపాటున వేరియస్ రీజన్స్, చాలా కారణాలు ఉంటాయి ఒక సినిమా డిసప్పాయింట్ చేయడానికి. అటువంటిది జరిగితే డైరెక్టర్ పరిస్థితి ఏంటని కూడా అనిపించింది ఆ రోజు. అప్పుడు కూడా నేను ఈ డెసిషన్ తీసుకోవడానికి అదొక రీజన్. సో అసిస్టెంట్ డైరెక్టర్లే కాదు, ఆర్టిస్టులు కూడా సేమ్ పరిస్థితి. చాలా కాలం స్ట్రగుల్ అవుతారు, క్యారెక్టర్ల కోసం తిరుగుతూ ఉంటారు, వస్తాయి హీరో. ఇక్కడ కూర్చున్న అందరూ కూడా, అందరూ హీరో అవుదామను, పెద్ద క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవుదామను, హీరోయిన్ అవుదామను, పెద్ద లెవెల్లో ఫస్ట్ లెవెల్లో ఉండాలని ఆశపడి వచ్చిన వాళ్ళు అందరూ. సో ఎవరికి ఎప్పుడు టైం వస్తుందో తెలీదు, వచ్చేవరకు స్ట్రగుల్ అవుతూ ఉంటారు. ఈలోపు ఎంతో కొంత ఎంకరేజ్ చేసి ధైర్యం చెప్పడం. సో నా వంతు ఏం చేయగలుగుతానో దానికి ట్రై చేస్తామన్నా. సో దివ్య కూడా అంతే, చాలా టాలెంటెడ్ తను. సో అవకాశాలు రాలే, దివ్య కాదు చాలామంది ఉన్నారు. నలుగురు చిన్న సినిమాలతో స్టార్ట్ చేసి ముందు వాళ్ళకి ఒక ఎక్స్పోజర్ వస్తే పెద్ద అవకాశాలు వస్తాయని అనుకుంటున్నా. ఈ సినిమా వరకు వస్తే భరత్ చాలా మంచి పర్ఫార్మెన్స్ చేశాడు, చాలా మంచి పర్ఫార్మెన్స్ చేశాడు. సో తనకి బ్రైట్ ఫ్యూచర్ ఉండాలి. చాలా మంచివాడు. మేమంతా ఎక్కువ కాలం ట్రావెల్ అవ్వడం వల్ల, నాకు తమ్ముడు లాంటివాడు, ఎక్కువ కాలం ట్రావెల్ అవ్వడం వల్ల మేము అంత ఎక్కువ కామెడీ చేసుకుంటూ నవ్వుకుంటూ ఉంటాం. బట్ సీరియస్ నోట్లో చెప్పాలంటే చాలా మంచి ఆర్టిస్ట్ దివ్య, వెరీ టాలెంటెడ్, వెరీ డెడికేటెడ్. తను డే వన్ నుంచి ఈ సినిమా కోసం ఎంత కష్టపడిందో నాకు తెలుసు. అలాగే నవీన్ గారు, ఈజ్ ద బెస్ట్ స్టోరీ రైటర్, బెస్ట్ నేరేటర్. నాకు ఆ క్వాలిటీస్తోనే ఫస్ట్ సిట్టింగ్లోనే మనం సినిమా చేద్దామని చెప్పాను. సో ఇప్పుడు అది క్లియర్గా సినిమా స్క్రీన్ మీద కనిపిస్తుంది. కంగ్రాట్స్ నవీన్ గారు. అలాగే ధ్రువన్ గారు, సో వెరీ నియర్ ఫ్యూచర్లో, మేబీ 1 or 2 years మ్యాక్సిమం, సో వన్ ఆఫ్ ద టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ అవుతారని నాకు గట్ ఫీలింగ్. ఎందుకంటే అంతా మ్యూజిక్ తెలిసి, మీరు పాటలు వినండి, చాలామంది సినిమా చూసి ఉండకపోవచ్చు, నాకు తెలుసు పాటలు కూడా విని ఉండకపోవచ్చు, వీలైతే ఒకసారి వినండి. అంత మెలడీ ఈ మధ్యకాలం వచ్చిన సినిమాల్లో ఎక్కడ, చాలా తక్కువ సినిమాల్లో వస్తుంది. అలాగే మిగతా ఆర్టిస్ట్, మన ఎడిటర్ విజయ్ గారు, కెమెరామెన్ బుజ్జి గారు, ఆర్ట్ డైరెక్టర్ జాన్సీ ది బెస్ట్ వర్క్ చేసింది. తను ఈ చిన్న సినిమాకి చిన్న ఎంత కాంపాక్ట్గా చేద్దాం అనుకుంటే అంత చేసిన. సో అవుట్పుట్ వచ్చేసరికి చాలా గ్రాండ్గా కనిపించేలాగా వర్క్ చేసింది. థ్యాంక్ యూ జాన్సీ. సో అందరం కష్టపడ్డాం సినిమాకి, కష్టపడడం కంటే ప్రేమించి చేసాం అనుకోవచ్చు. లంబసింగ్ కొండల్లో క్రేన్ పైకి తీసుకెళ్లాలంటే అందరూ తల ఒక వెయిట్ పట్టుకుని, ఒక్కొక్క సో వాట్ ఎవర్ క్రేన్ కుండే ఎక్విప్మెంట్ అంతా పట్టుకుని, ఇంక్లూడింగ్ దివి, అమ్మాయిలు కూడా కొండలు ఎక్కువే వెళ్ళాం. సో అలా ప్రేమించి చేసిన సినిమా మంచి రిజల్ట్ వచ్చింది. అందరూ అంటూ ఉంటారు మలయాళం సినిమాలు ప్యూర్గా ఉంటాయి, రియలిస్టిక్గా ఉంటాయని. ఇది ఖచ్చితంగా అలాంటి సినిమా, అంటే రియలిస్టిక్గా ఉండే సినిమా, ప్యూర్ సినిమా. అందరూ చూడండి, ఎంకరేజ్ చేయండి. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్, ఫనీ గారు, ప్రమోద్ గారు, నిఖిల్, ధ్రువన్ గారు, నిరంజన్ గారు, భరత్, దివి, నవీన్ గారు, అనురాధ గారు, సంజయ్ గారు, మోస్ట్ ఇంపార్టెంట్ నేను చెప్పాల్సింది ప్రకాష్ గారు, అండ్ ప్రసాద్ అండ్ ఫనీ, మా అశ్విన్. వీళ్ళంతా వీళ్ళు ఇచ్చిన సపోర్ట్ లేకపోతే, మేమంతా డిస్కస్ చేసుకుని వాళ్ళు ధైర్యం చెప్పి మనం చేయగలుగుతాం, మనం ముందుకెళ్దామని వాళ్ళు ధైర్యం చెప్పకపోతే ఈ ప్రాజెక్ట్ లేదు. థ్యాంక్ యూ ఎవ్రీవన్, తేజు, కిట్టయ్య గారు, రమణ గారు, అలరాజ్ గారు, అబ్బు, ఫనీ గారు ది బెస్ట్ యాక్టర్, నవీన్ తను హీరోగా సినిమా చేస్తున్నాడు తెరచాప, ఆ సినిమా తన ప్రొడ్యూసర్ కమ్ హీరో, ఆ సినిమాని ఎంకరేజ్ చేయండి ప్లీజ్. అలాగే కార్తీక్, నేను అసిస్టెంట్గా ఉన్నప్పటి నుంచి మేము ఇద్దరం కలిసి వర్క్ చేస్తున్నాం. వీడు అందరికీ మంచి ఫ్యూచర్ ఉండాలి మరీ కోరుకుంటూ, మీ బ్లెస్సింగ్స్ కావాలి, ఆడియన్స్ బ్లెస్సింగ్స్ కావాలి. చిన్న సినిమాని కూడా పెద్దగా ప్రమోట్ చేసి సపోర్ట్ చేసిన ఆదిజా మ్యూజిక్కి థ్యాంక్స్ ఏ లాట్. నిరంజన్ గారు డే వన్ నుంచి ఈ పాటలు విన్నప్పటి నుంచి, మేము ఇది చేస్తున్నాం, ఈ మ్యూజిక్ మేము ఆదిత్య నుంచి చేస్తున్నామని చెప్పి
ప్రతి సాంగ్ రిలీజ్కి ఎలా చేయాలి, ఏం చేయాలి, దానికి ఒక ప్లానింగ్ చేసుకుంటూ పెద్ద సినిమాకి ఎంత ఫోకస్ పెడతారు, చిన్న సినిమా మీద కూడా అంతే ఫోకస్ పెట్టి ఎంకరేజ్ చేసిన ఆదిత్య మ్యూజిక్కి, నిరంజన్ గారికి మరోసారి థ్యాంక్స్ చెప్తున్నా. అలాగే మా పిఆర్ టీమ్, బ్యాక్ ఎండ్ టీమ్ అంటే మా పద్మ గారు, వీరా గారు, రిలీజ్ టైంలో వాళ్ళు చేసిన హార్డ్ వర్క్కి ఆన్ టైం పర్ఫెక్ట్గా రిలీజ్ చేయగలిగాం, జనానికి ఒక రీచ్ తీసుకెళ్ళగలం ఒక రేంజ్ వరకు. అలాగే మా పిఆర్ చూసిన శ్రీధర్ శ్రీ గారు చాలా మంచి వర్క్ చేశారు, సినిమాకి చాలా నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్లారు ప్రమోట్ చేసి. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీధర్ గారు, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. అండ్ మళ్ళీ చెప్తున్నా, సినిమా చూసి మంచి సినిమా అని బాగుందని రివ్యూస్ ఇచ్చిన అందరికీ మరోసారి థ్యాంక్స్ ఎ లాట్. థ్యాంక్ యూ కళ్యాణ్ కృష్ణ గారు, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ టు ద హోల్ టీమ్ ఆఫ్ లంబసింగి, కంగ్రాచ్యులేషన్స్, థ్యాంక్ యూ.